అందరికీ నమస్కారం. రేపు మంగళవారం త్రయోదశి రోజున నిమ్మకాయతో ఇలా చేయటం వలన మీ ఇంటికి, మీకు, మీ కుటుంబ సభ్యులకు పట్టిన దరిద్రం తొలగిపోయి మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అని పండితులు చెప్తున్నారు. మన అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే, నిమ్మకాయలను వంటల్లోనూ పూజల్లోనూ వాడుతూ ఉంటాము అని. కానీ చాలామందికి తెలియనిది ఏమిటి అంటే, నిమ్మకాయలతో నరదృష్టి, నరఘోషాలను, చెడు ప్రభావాలను, చెడు శక్తులను కూడా తొలగించుకోవచ్చు. అయితే మీరు కూడా నరదృష్టితో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారా? అయితే నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి, మీరు కూడా కుబేరులుగా అవటం ఖాయం. మరి నిమ్మకాయతో ఏమి చేస్తే కుబేరులుగా అవుతారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా వరకు మంగళవారం త్రయోదశి రోజున నిమ్మకాయను ఇంటికి కట్టడం వల్ల చేస్తూ ఉంటాం. అంటే ప్రతి మంగళవారం కట్టుకునేవారు కూడా ఉంటారు. మంగళవారం త్రయోదశి తిథి విశేషమైనదని పండితులు చెప్తున్నారు. మంగళవారం రోజు త్రయోదశి తిథి రావటం విశేషంగా చెప్పబడుతుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అంటే మంగళవారంలో మంచి చెడును తీసేసుకునే రోజుగా భావిస్తాం. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటి అంటే, దరిద్ర బాధలు, నెగిటివ్ ఎనర్జీతో బాధపడేవారు మంగళవారము త్రయోదశి తిథి రోజున నిమ్మకాయతో ఇలా చేస్తే డబ్బు సమస్యలు పోయి సిరి సంపదలు కలుగుతాయి. ఏం చేయాలి అంటే, నిమ్మకాయ అనేది ఆరోగ్యపరంగాను భౌతిక పరంగాను చాలా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ చాలా వరకు మనలో ఉండే నకారాత్మక శక్తిని తొలగిస్తుంది అని పెద్దలు చెప్తుంటారు. మనకున్న అన్ని ఆటంకాలు తొలగిపోవాలి అంటే మంగళవారం రోజున ఒక నిమ్మకాయ తీసుకొని ఆంజనేయ స్వామి వారి ఆలయంలోకి వెళ్ళి ఆంజనేయ స్వామికి పూజ చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయను ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద ఉంచి అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో కూర్చొని ఆ నిమ్మకాయకు నాలుగు ప్రక్కల కూడా నాలుగు బొట్లు పెట్టి, అంటే సింధూరంతో బొట్లు పెట్టుకొని ఈ పరిహారం చేసే ముందు ఆంజనేయ స్వామి వారికి మన సంకల్పాన్ని కూడా చెప్పుకొని స్వామివారి విగ్రహం చుట్టూ కూడా 108 సార్లు స్వామివారి నామాలను స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. తర్వాత ఆ నిమ్మకాయను, అంటే స్వామివారి పాదాల దగ్గర పెట్టిన నిమ్మకాయను తీసుకొని ఇంటికి వచ్చి దేవుని మందిరంలో 5 రోజుల పాటు ఉంచి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి. ఇలా చేయడం వలన అనుకున్న పనులు సాకారం అవుతాయి. అంటే మనకు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయను ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి మీ సమస్యలు చెప్పుకొని ఇంటికి వచ్చి ఆ నిమ్మకాయను మీ ఇంట్లో పూజా మందిరంలో 5 రోజులు ఉంచుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా ప్రవహించే నీటిలో ఆ నిమ్మకాయను పడేయండి. నరదృష్టి లేదా దృష్టి తగిలిన వారికి మంగళవారం రోజున కానీ ఆదివారం రోజు కానీ మన పెద్దవాళ్ళు ఒక నిమ్మకాయతో, ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో లేదా దృష్టి దోషంతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి తలపై నుండి కిందికి ఆ నిమ్మకాయతో 7 సార్లు చుట్టూ తిప్పి 4 ముక్కలుగా చేసి ఎవరు తిరగని ప్రదేశంలో 4 ముక్కలు 4 వైపులా విసిరిస్తూ ఉంటారు. ఇలా చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ విధంగా దృష్టి తీయడం వల్ల వారిలో ఉన్న నకారాత్మక శక్తి, దృష్టి దోషం అన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు. జాతకరీత్యా గ్రహదోషాలు, గ్రహస్థితులు అనుకూలంగా లేకపోయిన వారికి, దురదృష్టం నుండి బయటపడాలనుకునేవారు నిమ్మకాయలతో ఎవరికి వారే తమ తమ పరపై నుంచి, అంటే కుడి నుండి ఎడమకు తిప్పుకొని ఆ నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి ఒకటి కుడి చేతిలో ఒకటి ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతిలో ఉన్న నిమ్మకాయను ఎడమ వైపు పడేసి ఎడమ చేతిలో ఉన్న నిమ్మకాయను కుడి చేతిలో పడివేపేసి ఈ దృష్టి ఎవరికి వారి ఎవరు కూడా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఎవరు లేని ప్రదేశంలో విసిరివేయాలి. ఈ పరిహారాన్ని చేసుకునేటప్పుడు ఎవరికీ తెలియకుండా చేసుకుంటేనే వారికి అదృష్టం అనేది లభిస్తుంది. అదే విధానంగా ఆ పరిహారం కూడా పనిచేస్తుంది. ఒకవేళ ఇంట్లో చేసుకున్నట్లయితే ఆ ముక్కలను ఒక కవర్లో వేసి చెత్త కుప్పల్లో పడేసి వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇక మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే మంగళవారం రోజు నిమ్మకాయని గుడిలో కానీ ఇంట్లో కానీ పసుపు కుంకుమలతో పూజ చేసి ఇంటి గుమ్మం ముందు ఆ నిమ్మకాయను ఆంజనేయ స్వామి వారిని తలుచుకొని ఇలా పూజించినట్లయితే
గుమ్మానికి కట్టుకోవాలి. మళ్ళీ మంగళవారం నాటికి వేరే నిమ్మకాయను పూజించి తెచ్చుకుని కట్టుకోవాలి. ముందుగా ఉన్న నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎడమ చేతితో తీసి పడేసి కొత్త నిమ్మకాయను కట్టుకోవాలి. ఇలా చేస్తే మన ఇంట్లో ఉన్న నరకాత్మక శక్తి అంతా కూడా తొందరగా మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కొంతమంది ఇల్లు కలిసి రావటం లేదని, ఇంట్లో మనశ్శాంతి ఖరాబు అవుతుందనే వారు రెండు నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయపై కుంకుమతో ఇంటి మార్కు వేయాలి, ఇంకొక నిమ్మకాయపై నల్ల స్కెచ్తో ఇంటి మార్కు వేయాలి. ఇలా చేసిన తర్వాత ఆ రెండు నిమ్మకాయలను పట్టుకొని ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని గదుల్లో కూడా మీ సంకల్పాన్ని మనసులో అనుకుంటూ ఇల్లంతా తిరిగి నిమ్మకాయని చెత్త బుట్టలో పడేయాలి. ఎవరైతే వ్యాపారం అభివృద్ధి చెందాలని అనుకుంటూ ఉంటారో వారు ఒక నిమ్మకాయను తీసుకొని వారి ఇష్ట దేవత ముందు ఆ నిమ్మకాయను పూజించాలి. ఆ తర్వాత ఆ నిమ్మకాయను ఎర్రటి వస్త్రంలో కానీ నల్లటి వస్త్రంలో కానీ ఉంచి ఆ క్లాత్ను మీ షాప్ ముందు గుమ్మానికి, మేకు ఉంటే మేకుకు లేదా గుమ్మానికి కట్టేసుకొని ప్రతి అమావాస్య రోజున ఆ క్లాత్ను, క్లాత్లో ఉన్న నిమ్మకాయను పడేసి మళ్ళీ కొత్తది తెచ్చి కట్టుకోవాలి. ఎప్పుడైతే పూజించిన నిమ్మకాయను క్లాత్లో పెట్టి ఉంచుతామో మళ్ళీ అమావాస్య వరకు ఆ క్లాత్ను ముట్టుకోకూడదు. ఆ నిమ్మకాయ ఆ క్లాత్లో నుంచి జారి కింద పడకూడదు. ఒకవేళ నిమ్మకాయ జారి కింద పడితే ఆ పరిహారం చేసిన ఫలితం ఉండదు. అంటే నిమ్మకాయ కింద పడకుండా జాగ్రత్తగా క్లాత్లో ఉంచి కట్టుకోవాలి. ఒకవేళ పొరపాటున చేయి జారి పడినా లేదా కొన్ని రోజుల తర్వాత అది పడిపోయినా మనం చేసిన దానికి ఫలితం అనేది ఉండదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. మనం ఏదైనా కొత్త ప్రదేశాలకి వెళ్ళి కొత్త ఊళ్ళకి వెళ్ళినా మనతో ఒక నిమ్మకాయను తీసుకొని వెళ్తాము. ఆ తర్వాత నిమ్మకాయతో జిటి తీసుకు పడేస్తుంటాము. ఇలా చేయటం వల్ల మనపై పడిన చెడు దృష్టి అంతా కూడా కొట్టుకుపోతుంది. అలాగే మనకు మృత్యు దోషాలు కానీ జాతక దోషాలు కానీ ఉన్నప్పుడు అమ్మవారికి నిమ్మకాయ దండ వేసి పూజిస్తూ ఉంటాం. రాహుగ్రహం నుంచి మనం బయటపడాలి అంటే నిమ్మకాయ డొప్పల్లో రాహుకాలం ఉన్నప్పుడు ఆ డొప్పల్లో రాహుకాల దీపం పెడితే మంచిదని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. అలాగే ఎవరు అయితే నెగిటివ్ ఎనర్జీ నుండి, నరదృష్టి నుండి, దరిద్రం నుండి, మృత్యు ఘోష నుండి బయటపడాలని అనుకుంటూ ఉంటారో వారు ఈ పరిహారాలు పాటిస్తే తప్పక ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ పరిహారాలు పాటించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా ఏ పరిహారం చేసినా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అలాగే నిమ్మకాయలను ఎవరు తిరగని ప్రదేశంలో పారేయాలి. పాడేసిన తర్వాత ఇంటికి వచ్చే వరకు తిరిగి వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు తప్పకుండా మీరు పడే బాధల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ మీకు తప్పకుండా ఉంటుంది. మంగళవారం రోజు నలుపు రంగు దారంతో ఈ ఒక్క పని చేస్తే చాలు, ఇక మీకు ఏ పనిలోనూ ఆటంకం రాదు. మీకు తిరుగులేని యోగంతో పాటు కనకవర్షం కురుస్తుంది. మీకు ఉండే ఇబ్బందులు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి మంగళవారం రోజు నల్లదారంతో ఏం చేయాలి, ఏం చేస్తే మంచి జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నల్లదారం అంటే అందరికీ తక్కువ ఖర్చులోనే లభిస్తుంది గనక అందరం కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంట్లో ఎన్ని రకాల సమస్యలున్నా వాటన్నిటి నుండి బయటపడవచ్చు. చాలామంది కాలికి నల్లదారం కడుతూ ఉంటారు. ఇలా కట్టుకోవడం వలన దిష్టి తగలకుండా ఉంటుందని, చెడు ఆవహించదని, జీవితం చక్కగా ఉంటుందని భావిస్తూ ఉంటారు. నల్లదారంతో ఎవరైనా సరే దిష్టి దోషాల నుండి సులభంగా బయటపడతారు. మీ కాలికి నల్లదారం కట్టినా కట్టకపోయినా ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రదేశంలో నల్లదారం కడితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని పండితులు అంటున్నారు. నల్లదారం వలన భూత ప్రేత పిశాచాల నుండి విముక్తి పొందవచ్చు. మనం అనుకోకుండా బయట ఏమైనా తొక్కినా ఆ ఎఫెక్ట్ మన మీద పడకుండా నల్లదారం కాపాడుతుంది. చాలామందికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు చూసినా జనాలే వారి మీద ఏడుస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో చెడు ఉన్నదని సంకేతాలు రావటం, ఇంట్లో వారు భయపడిపోవటం, ఇంట్లో ఏవేవో శబ్దాలు రావటం, ఇంట్లో ఏదో నీడ తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉండటం, చిన్నపిల్లలు మారం చేయటం, తల్లిదండ్రుల మాట వినకపోవటం, ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే వెంటనే రేపు మంగళవారం ఈ పరిహారం ఖచ్చితంగా చేసేయండి. మరి ఏం చేయాలి అంటే మంగళవారం రోజు శుభ్రంగా స్నానం చేసుకొని ఒక నల్లదారాన్ని తీసుకోండి.
నల్ల దారం మాత్రమే తీసుకోండి, వేరే ఏ రంగు దారం అయితే ఈ పరిహారానికి పనికిరాదు. చక్కగా నల్ల దారం తీసుకొని దానిని ప్రధాన దారం దగ్గర కట్టేయండి. కానీ లెక్క పెట్టుకుంటూ 9 ముడులు వేసి ఆ దారాన్ని ఇంటి సింహద్వారంపై కట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ఇది అతి ప్రాచీన పరిహారం. ఒక నల్ల దారానికి 9 ముడులు వేసి ఆ దారాన్ని సింహద్వారం దగ్గర కడితే చాలా చక్కటి ఫలితం ఉంటుందని, నరకన్ను, నరదిష్టి, దిష్టి దోషాల పీడలు నశిస్తాయని పురాణాలు చెప్తూ ఉంటాయి. ఈ దారాన్ని ఉదయం కట్టి సాయంత్రం ఇల్లంతా కూడా చక్కగా ధూపం చూపించండి. అలాగే ఎప్పుడు కూడా కాలికి ఒక నల్లటి దారాన్ని కట్టుకోండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. అలా కట్టుకుంటే మన ఒంటిపైకి ఎలాంటి శక్తులు కూడా రాకుండా ఉంటాయి. అదే నల్ల దారానికి 9 ముడులు వేసి ప్రధాన ద్వారం దగ్గర కట్టుకుంటే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి, ఏమైనా పీడలు ఉన్నా తొలగిపోతాయి. ఈ కుటుంబానికి కూడా చాలా మేలు జరుగుతుంది, చాలా చక్కగా కలిసి వస్తుంది, ఇంట్లో మనుషుల ప్రవర్తన మారుతుంది, నరకన్ను ప్రభావం ఉండదు, మెల్లమెల్లగా సమస్యల నుండి బయటకు రావడం జరుగుతుంది. రేపు మంగళవారం ఈ పరిహారం పాటించి చూడండి. మరునాటి కల్లా మీ ఇంట్లో దుష్ట పీడలు పారిపోతాయి, మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మంగళవారం అతి తక్కువ ఖర్చుతో చేసే పరిహారం ఇది. కాబట్టి అందరూ మంగళవారం రోజు నల్లదారంతో ఈ పరిహారం పాటించి నరదిష్టి, నరకోష, దుష్టశక్తుల ప్రారి నుండి బయటపడి సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి నల్లదారంతో రేపు మంగళవారం ఈ విధంగా కట్టండి. ఆయుధారోగ్య స్టేషన్ ఏరియాలతో ఉండండి. ఇంటిలో ఉన్న దిష్టి పోతుంది.